చెప్పారు కదా సీఎం క్యాంప్ కార్యాలయం ఎక్కడో అని చెప్పారు కదా మళ్ళీ కొత్త నీకు వస్తారు వస్తారని చెప్పాను కదా వస్తారు నేను చెప్తాను నీకే నీకేంది గాబరాగా ఉంది నీకు మీ 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 ఓనర్ ఏమో హైదరాబాద్లో ఉంటాడు మన రాష్ట్రం గురించి ఆయనకి ఎందుకు మీరు మీ ఓనర్ అక్కడే ఓటు చెప్పి చెప్తాం మేము ప్రజలకి టైం వచ్చినా మళ్ళీ చెప్తాం నానేజర్ ఏమో స్పెషల్ ఏమి ఎందుకు వాళ్ళ వాళ్ళు అడుకోవాల్సిన అవసరం మాకే ఉంది వాళ్ళని అడుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు ఆయన స్వాగతించాల్సినటువంటి అవసరం ప్రజలకు లేదు వాళ్ళని ప్రజలను స్వాగతించేటువంటి పరిస్థితి లేదు అది కనబడతా ఉంది ఇంకా స్వాగతించడానికి ప్రజలు లేనప్పుడు అడుకోవడానికి మాకేం అవసరం ఉంటుంది ఏమో నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇద్దరు కలిశారు కదమ్మా ఆయన జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిశారు ఈయన బయటకు వచ్చిందప్పుడు వాళ్ళిద్దరు కలిశారు మళ్ళీ మళ్ళీ కొత్త కాలం ఏముంది చెప్పు ఒకటి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాల్లో ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికల్గా దాదాపు సంవత్సరాల కాలం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది సమన్వయకర్తలతో సమావేశమైనప్పుడు ఒకే ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి 175 మంది నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంత ముఖ్యమో మీ పనితీరు ఎంత ముఖ్యమో నాకు అంతకన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం అనేటువంటి మాట గడిచినటువంటి సంవత్సరాల కాలంగా ప్రతి 2-3 మాసాలకు ఒకసారి సమావేశం పెట్టి చెప్తూ వచ్చారు సో వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా కొన్ని నిర్ణయాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తద్వారా నేను సీట్ ఇవ్వకపోతే నా మనసులో మీరు లేరని కానీ లేదా మీకు నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు నాకు దూరం అయ్యారన్నటువంటి మాట దయచేసి దాన్ని పరిగణించకండి మనకి రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి ప్రజలకు మంచి చేయాలి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరికీ అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు దానికి ఎవ్వరూ అతీతులు కాదు రేపు పొద్దున్న అమర్నాథ్కి బాలేదు అమర్నాథ్ సీట్ ఇస్తే అక్కడ గెలవడం కష్టం అనుకుంటే అవసరమైతే అమర్నాథ్ని కూడా పక్కన పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎవ్వరు కూడా ఎవరు అతీతులు కాదు ఒకవేళ పక్కన పెడితే జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని తాలూకా ఎజెండా దానికి ఏ త్యాగానికైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్లో పార్టీ అవసరానికైనా అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అనేటువంటిది మీ ద్వారా మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా సో ఇది ఒక్కటితో ఆగిపోతుందని మాత్రం దయచేసి అనుకోకండి మొన్న 11 మంది నూతన సమన్వయకర్తల్ని మన పార్టీ ప్రకటించింది రానటువంటి కాలంలో కూడా మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి ఆ నిర్ణయాలకి అందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా పనిచేయాలనేటువంటిది మాత్రం మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఎవరు వినిపించారు మీరు వినిపించుకుంటే సరిపోద్ది మీ అంతా మీరు వినిపించుకుంటే నన్నేం చేయమంటారు అంటే ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి తెలంగాణ గెలిచింది తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేస్తుంది ఇక్కడ వాదనకే ఉంది బోల్డన్ చేయొచ్చు వాదనకి ఏముందమ్మా వాదనకి బోల్డన్ వాదన చేయొచ్చు నీతో కూర్చుంటే ఉదయం వరకు తేవలదు అని చెప్తున్నాను వాదనకు వచ్చేసరికి వాదనకు వచ్చేసరికి ఏదైనా వాదన చేసుకున్నప్పుడు కొన్ని రెండు సపరేట్ పోల్స్ మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పు నార్త్ పోల్ సౌత్ పోల్ కలుస్తాయి ఎప్పటికన్నా కలవు కదా సో ఆ వాదనలకు వచ్చేసరికి ఏదన్నా వాదన ఉండొచ్చు కానీ మాకు దానికి అక్కడ ఫలితాలకి ఇక్కడ ఇంపాక్ట్కి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు మేము చేసినటువంటిది మేము ప్రజలకు చెప్పుకుంటున్నాం ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ప్రజల నుంచి ఆ పూర్తి మద్దతు మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కనబడుతుంది ఇంకా అన్నీ ఇంకేదో చెప్పాను
ఏం తప్పే ఉంది, కేఏ పాల్ కూడా చేస్తున్నాడు 170 స్థానాలని. మనం చేయలేదా? కేఏ పాల్ గారు మొన్న మన 2019 మందరా పోలే అక్కడ సంగతి వదిలేదు. చెప్తున్నాను ఇక్కడ ఏ పార్టీ అన్నా ప్రజాస్వామ్యంలో ఏ ప్రతి ఒక్కరు నువ్వు పార్టీ పెట్టి నువ్వు 175 మంది క్యాండిడేట్లు పెట్టచ్చు. అది కాంగ్రెస్ పార్టీ అయినా జాతీయ పార్టీ తప్పే ఉంది 170 సీట్లు పెడితే పెట్టమనండి. ఎందుకు డ్యామేజ్ ఉంటాం అవన్నీ అవన్నీ ఇప్పుడు ఓవరాల్గా ఒక పార్టీ ఒక అధినేత నిర్ణయాలు తీసుకున్నప్పుడు నువ్వు చెప్పినటువంటి పాయింట్ ప్రతిదీ ఉంటుంది. సిఫాలజీలో పార్టీ చూసి ఎంతమంది ఓటేస్తారు, పార్టీ నాయకత్వం చూసి ఎంతమంది వేస్తారు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని చూసి ఎంతమంది వేస్తారు, కులాన్ని చూసి ఎంతమంది వేస్తారు, ఇవన్నీ కూడా వస్తాయి. సో మేము సర్వేలు మా పార్టీ నాయకుడు సర్వేలు చేసుకున్నప్పుడు ఇవన్నీ చేస్తారు కదా. సో దాన్ని మేరకే తీసుకున్నటువంటి నిర్ణయాలే ఉంటాయి తప్ప ఎవరో ఏదో చేస్తారనుకుంటే మరి పెట్టినటువంటి క్యాండిడేట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అవసరాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా తీసుకున్నటువంటిది తప్ప ప్రతి ఒక్కరిని ఈరోజు ఎవరికన్నా బాధ అనిపించినా లేకపోతే ఇంకోటన్నా ముఖ్యమంత్రి గారు పిలుస్తారు, మాట్లాడతారు, వారితో చర్చిస్తారు, వారికి కన్విన్స్ చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అవన్నీ యాజ్ అ ప్రొసీజర్ ఒక ఫ్యామిలీలాగా అదంతా నడుస్తుంది తప్ప ఒకరు బాధపడ్డారు కాబట్టి రేపు వాళ్ళు యాంటీ చేస్తారని చెప్పి గుడ్డిగా మనం అనుకోవడం అనేటువంటి సమంజసం కాదు. నమ్మడం నమ్మడం నమ్మకపోవడం ఏంటి చెప్పు. ఇప్పుడు సి అక్కడ కొన్ని పరిస్థితులు ఉంటాయి వాస్తవంగా ఆ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి లేకపోతే కొన్ని సమీకరణలో సామాజిక సమీకరణలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో కానివ్వండి లేదా ప్రతిపక్షం తీసుకుంటున్నటువంటి వారి రాజకీయపరమైనటువంటి ఆలోచనలకి మన కౌంటర్లుగా కానివ్వండి అనేక ఇష్యూస్ ఇందులో పరిణలోకి వస్తాయి. కేవలం అమర్నాథ్ పనిచేయట్లేదనో లేకపోతే అమర్నాథ్ బాగాలేదనో లేకపోతే ఇంకోటో ఈ ఒకటే అంశం కాదు కదా. అనేక పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సమీకరణలు తీసుకున్నప్పుడు కొన్ని దగ్గరలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంకో దగ్గర మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి తప్ప ప్రతి మార్చిన ప్రతి సీటుకి అదే కారణం అనుకోవడం కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు పెడతాను, నేను నాదా పార్టీ చెప్పు. చెప్పు ఏంటి అండి ఏంటి ఏంటి యాదవ్ కాపీ అండి యాదవ్ కాపీ అండి భార్య నాకు రిలేషన్.